చాలా మంది సుపరిచిత్ ఇక్కడ మా 32 సినిమాలకు మేనేజర్స్గా పనిచేసిన చాలా మంది ఉన్నారు. సో అమ్మిరాజు గారు ఇలా 25th ఇయర్ మా మేనేజర్స్ ఇలా చేస్తున్నాం సార్, మీరు కొంచెం అందరితో మాట్లాడారంటే ఇమీడియట్లీ అదే రోజు మాట్లాడించి చేయడం జరిగింది. ఓ సినిమా ఫస్ట్ కాల్ షీట్ మొదలైన నుంచి పేకపోయే వరకు సినిమా వెనకాల కనిపిస్తూ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చే దాంట్లో మీ రోల్ కూడా కీ రోల్. అంటే ఫస్ట్ లొకేషన్లో ఏ తప్పు జరిగినా ఫస్ట్ తిట్లు పడేది మీకే. అది మీరు మంచి చేసినా చెడు చేసినా ఫస్ట్ అటు డైరెక్టర్ కానీ ప్రెషర్ వస్తే ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటాయి మీకు. సో అలాంటి మీ సంస్థకి 25th ఇయర్ ఇలా చేస్తున్నప్పుడు నేను కాదు హోల్ ఇండస్ట్రీ మీ పక్కన నిలబడి చేయాల్సిందే. సో ఇది అందరం కలిసి ఎంత గ్రాండ్ సక్సెస్ చేయగలుగుతామో అంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి మా ప్రొడ్యూసర్స్, నేను ఒక్కన్నాను కాదు, మా ప్రొడ్యూసర్స్ అందరూ మీ వెనకాల ఉండి నడిపిస్తాం. థ్యాంక్ యూ. సక్రమంగా జరగాలన్నా, ఏ సినిమా టైం రిలీజ్ అవ్వాలన్నా, మొత్తం యూనిట్ అంతా ఐకమత్యంగా ఒక మంచి సినిమా తీయటానికి మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేయటానికి కారకులైన మీ అందరికీ, నిర్మాతగా మా పేర్లు పడినా అంతకన్నా ఎక్కువ బాధ్యతతో మీరు చేస్తారు, మేము రోజు చూస్తూనే ఉంటాం. నేను చేసిన ఈ 45-46 సినిమాల్లో నా పాత్ర ఏదో డబ్బు లెక్క పెట్టడమో డబ్బు ఖర్చు పెట్టడమో తప్ప మిగతా అంతా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్, లైన్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు పేర్లు కొంచెం మారినాయి, ఎప్పుడైనా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్సే. సో వీటన్నిటికీ ఆ సినిమాలు మేము సినిమాలు బాగా తీస్తున్నామంటే, టైం చేస్తున్నామంటే వీటన్నిటికీ కారణం మీరే. ఏదైనా నిర్మాతలకి మాకు దిల్ రాజు గారు ఉన్నట్టు మీ అందరికీ సి కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఏం చెప్తే చేయడానికి ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇండస్ట్రీ అంతా ఉంది, మేమంతా ఉన్నాం. మీకు ఏం కావాలంటే అది సెప్టెంబర్ 8 జరగబోయే ఫంక్షన్కి వాళ్ళిద్దరూ పూనుకున్న తర్వాత అన్నీ సక్రమంగా జరుగుతాయని నమ్ముతూ నా వంతు బాధ్యత నేను కూడా తీసుకుంటానని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సంవత్సరాల ఫంక్షన్ చేసుకుంటుంది ముందు అందరికీ హార్దిక శుభాకాంక్షలు. హార్దిక అనే పదం ఎందుకు వాడారంటే ఎంతో అద్భుతమైన 25 సంఖ్యకి చాలా విలువ ఉంది. లాస్ట్ ఇయర్ మా అసోసియేషన్ 25 సంవత్సరాలు జరుపుకుంది, ఇప్పుడు ఈ అసోసియేషన్ జరుపుకుంటుంది. హార్దికాన్ని నాకు ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే హార్దిక తర్వాత ఆర్థికం, మెయిన్ ఫంక్షన్ జరిగేటప్పుడు వచ్చే ఫండ్స్ ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అని అమరాజ్ గారు నన్ను అడిగినప్పుడు ఒక్కటి మాత్రం చెప్పాను, ఆయన నేనేమి మాంత్రికుణ్ణి కాదు, వచ్చే డబ్బంతా ట్యాక్స్ ఎగ్జామ్ చేసేసి మొత్తం డబ్బు నేను ఇస్తానని చెప్పాను. ఎంత తక్కువలో ఎంత తక్కువ ట్యాక్స్ కట్టో లేకపోతే ఎగ్జామ్షన్స్ తెచ్చో ఎగ్గొట్టే మళ్ళీ మనకి ఇబ్బంది అండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఈ డబ్బంతా మూలధనంగా ఉంటుంది, క్యాపిటల్ ఫండ్గా ఉంటుంది. ఎంత తగ్గించగలను నా నా ఇన్ఫ్లుయెన్స్, పెద్దవాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మనకి ఎంత ట్యాక్స్ తగ్గించి మిగులుతుందో అని మాత్రమే నేను ప్రయత్నించగలను, అంతవరకు మా హామీ ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంతమంది పెద్దలు ఆశీస్సులతో వచ్చిన డబ్బుని ప్రతి పైసా కూడా ఎంత బాగా ఉపయోగించవచ్చు, ఎంత తక్కువ ట్యాక్స్తో మనకి ఎంత ఎక్కువ లాభం వచ్చేది. పెద్దలు చెప్పారు ఇందాక జిఎస్టీ అని, జిఎస్టీ అనేది ఇష్యూ కాదండి, ఏం పర్లేదు అంత మాట్లాడాను. లక్కీగా అమిరాజ్ గారు నేను వాళ్ళతో 4-5 సార్లు జమిని వాళ్ళతో మాట్లాడడం జరిగింది, మనకి వాళ్ళు జిఎస్టీ కలిపే ఇస్తున్నారు, మనం జిఎస్టీ కట్టేస్తున్నాం, అందుకని మనకి జిఎస్టీ ఒక్క పైసా కూడా బర్డెన్ లేదు సార్. అది మనకేంటంటే వాళ్ళు టీడీఎస్ కట్ చేసి ఇస్తారు, ఆ టీడీఎస్ కట్ చేసిన దాన్ని మనం ఎంతవరకు వెనక్కి తెచ్చుకోగలం అనే దాని మీద మనందరూ మీ అందరి సహకారం కూడా కావాలి. దానికి మీటింగ్లో దాని గురించి పెట్టి తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సర్వసభ సమావేశం తర్వాత ఇట్లా మన యూనియన్ 20 సంవత్సరాల
రజతోత్సవం జరుపుకుంటా ఉంది. అది యూనియన్కి సంబంధించిన, అసోసియేషన్ సంబంధించిన సభ్యులకి, సభ్యుల కుటుంబాలకు సంబంధించి అనేకమైన సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవడం కోసం అసోసియేషన్ కృషి చేస్తుంది. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఇందులో భాగస్వాములు కమ్మని మన ప్రెసిడెంట్ అమిరాజ్ గారు, అట్లాగే కార్యవర్గ సభ్యులంతా అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉండి మమ్మల్ని ఆజ్ఞాపించడం జరిగింది. మీరు కూడా సేవ చేయమని. ఎందుకంటే ఒక సినిమాలో డైరెక్టర్కి రైట్ హ్యాండ్ కోడాక్టర్ అయితే అంతకంటే కీలకమైంది ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఈ ఇద్దరు లేకపోతే ఆ రెండు, అంటే ఒక బండికి రెండు చక్రాలు ఎంత కీలకమైనవో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, అట్లాగే కోడైరెక్టర్, ఇద్దరు కీలకమైన వాళ్ళు. అట్లాగే ప్రొడ్యూసర్కి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, డైరెక్టర్కి కోడైరెక్టర్, ఈ ఇద్దరు కనుక కరెక్ట్గా ఉంటే ఆ నిర్మాత, ఆ దర్శకులు ఇద్దరు కూడా సంతోషంగా సినిమా అయిపోయిన తర్వాత కూడా హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఈ ఇద్దట్లో ఎవరు కరెక్ట్గా లేకపోయినా కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంత కీలకమైన బాధ్యత వహిస్తున్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మమ్మల్ని ఆజ్ఞాపించి మీరు సేవ చేయండి అన్నప్పుడు మేము సంతోషంగా ఒప్పుకున్నాం. మా అసోసియేషన్ అంతా కూడా రజతోత్సవ కార్యక్రమంలో కావాల్సిన క్రియేటివ్ వర్క్ ఏదైనా ఉంటే మాకు తెలిసినంతలో, మాకు తోచినంతలో అందరినీ, వచ్చే ప్రేక్షకుల్ని, అట్లాగే మీడియా మిత్రుల్ని, ఆ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులను కూడా అలరించే విధంగా, వాళ్ళు అభినందించే విధంగా మా ప్రయత్నంలో లోపం ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని పూనుకున్న కార్యవర్గానికి, అలాగే సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.